కృష్ణ గారు పార్థివ దేహం అక్కడ నాలుగు రోజులు నిద్రపోలేదు, నాలుగో రోజు పడిపోతుంటే అందరు వెళ్ళి పడుకోండి అంటే 10 గంటలకో 10:30కో అక్కడి నుంచి అందరు జనం వెళ్ళిపోయిన తర్వాత అందరికి భోజనాలు పెట్టి వెళ్ళి పడుకుంటే దయ్యంలాగా అర్ధరాత్రి 12 గంటలకి వీడియోలు తీస్తావా, డెడ్ బాడీని పెట్టుకుని వీడియోలు తీస్తావా, నీ ఫ్రెండ్స్ చేతులు ఊపుతారా, వెనకాల ఆ వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో, ఎనీబడీ కెన్ చెక్, ఒక ఎక్స్కర్షన్కి వచ్చినట్టు చేతులు ఊపుతారా, మనస్సు కదిలిపోయింది, ఏం తప్పు చేశాం మేము అంటే కేవలం ఇంకా నన్ను హింస పెట్టి నన్ను కిందకి లాగి నీ 10 కోట్లు తీసుకుందామని కదా, తప్పు ఫోర్జరీలు మాకు అలవాటు ఉండవు, మేము ఏమైనా డైరెక్ట్గా మాట్లాడతాం, పేపర్లతో మాట్లాడతాం మేము, నోరు తెరిస్తే అబద్ధాలు. నేను ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళ చెల్లెల పెళ్ళికి నేను కూర్చున్నాను పెద్ద మనిషిగా, వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి పాపం వాళ్ళ వియంకులు ఒక్క రూపాయి కూడా కట్టనలుగా తీసుకోలేదు, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, మంచివాళ్ళు వాళ్ళు. వీళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వండి, నాకు కట్నానికి వేధిస్తున్నారు మా చెల్లెలు వాళ్ళ వియంకులు వాళ్ళు అంటే వాళ్ళు నాకు ఫోన్ చేస్తే షాక్ అయ్యాను, ఎందుకంటే నాకు తెలుసు ఒక్క రూపాయి వాళ్ళు తీసుకోలేదు, నేను వాళ్ళ గురించి వాళ్ళ పేర్ల గురించి మాట్లాడదలుచుకోలేదు, 1 రూపీ తీసుకోలేదు, ఇదంతా కూడా ఒక జబ్బు. డాక్టర్ రమణారావు గారు ఆ అమ్మాయిని అప్పుడే చెప్పారు, యూ హ్యావ్ టు కన్సల్ట్ అ సైకాట్రిస్ట్ అని, ఇప్పుడు కాదు 5-6 ఇయర్స్ బ్యాక్ నేను రిక్వెస్ట్ చేశాం కానీ వినలేదు, షీఈస్ నాట్ ఇన్ ఎ సౌండ్ మైండ్. కేవలం ఇవాళ డబ్బు డబ్బు డబ్బు, ఆమె లైఫ్, ఆమె వ్యసనాలు, ఆమె నా ముందు తాగట్లేదు కానీ ఎక్కడ పోతుందో ఏం చేస్తుందో ఇది ప్రూఫ్. రాత్రులు ఇలా సూట్ కేసు వేసుకుని బయట కార్లు బయట ఆగి ఉంటాయి, ఇది ఆమె కాదా అని చెప్పానండి, మా ఇంటి సీసీ కెమెరాలో తీసింది ఇది. ఇలా సూట్ కేసులు ఎప్పటి ఎప్పుడు అర్ధరాత్రి ఎవడొస్తాడో ఎవడితో వెళ్ళిపోతుందో తెలియదు, బిడ్డను వదిలేసి వెళ్ళిపోతుంది, ఒక్కోసారి బస్సులో వేసి తీసుకెళ్తుంది, వాడు స్కూల్ ఇక్కడ ఉంది కాబట్టి వాడిని బలవంతాన పెట్టి వాడు ఒకసారి నేను చూపించదలుచుకోలేదు కానీ బారేసి చూపిస్తున్నాను, నేను ఫ్రాక్చర్ అయింది వాడి చేతులు, వాడిని వదిలేసి వాడు ఒక అనాథలాగా ఇంత, వాడికి నా బిడ్డకి నేను ఏం చేయాలో నేను చేస్తాను, నీకు ఒక రూపాయి ఇవ్వను నువ్వు ఏమైనా, నేను చాలా మొండివాడిని, ఇది ప్రూఫ్, ఇది నువ్వా కాదా చెప్పు. ఇంట్లో నుంచి బయటకు వెళుతున్నా, రాత్రి బయట కారు ఆగి ఉంది, సూట్ కేసు వెళుతుంది, రమ్య రఘుపతి నువ్వా కాదా, నేను డైరెక్ట్గా నేను అడుగుతున్నాను. ఇలా ఒక హీనమైన క్యారెక్టర్ నేను అనకూడదు, నాకు బాధగా ఉంది ఇవన్నీ ఒక మహిళ గురించి చెప్పడానికి, కానీ ఇది ఫ్యాక్ట్. ఇలా ఎన్ని రాత్రులు ఎంతమంది వచ్చి తీసుకెళ్తున్నారు, ఇలా ఎంత దరిద్రంగా ఉంది, ఇంటి మీద అప్పులోళ్ళు పడ్డాం, ఇవన్నీ పెద్దవాళ్ళు మానసికంగా కుంగిపోయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధాకరమైన విషయం. పిల్లవాడి ఫీజు ప్రతి సంవత్సరం 3,64,000 నేను కడతాను స్కూల్కి, వాడికి కంప్యూటర్ కావాలా ఏమైనా నేను కొనిస్తున్నాను, ఒక రూపాయి నువ్వు కానీ పిల్లకి ఖర్చు పెట్టావా, వాడి బట్టల దగ్గర నుంచి బిస్కెట్ వరకు నేను ఇస్తున్నాను, ఆ డబ్బులు కూడా నువ్వు వృధా చేసి నా మీద కేసులు పెట్టడానికి వాడుతున్నావని మొన్నే ఆపాను కోర్టు కేసు అప్పుడు. ఇది ఫ్యాక్టా కాదా, బ్లూ బ్లాక్స్ పేమెంట్ రిసిప్ట్ కాదా, ఇది కాదా, నువ్వే చెప్పు, చెప్పండి. పిల్లవాడిని నా బిడ్డవాడు, నా కొడుకు, నా వారసుడు వాడు, డైవోర్స్ కేసు నేను పెట్టి కూడా ఎప్పుడైంది, దాదాపు 1 సంవత్సరం అవుతుంది, ఇది కోర్టులో ఇంకా జడ్జి లేరు, లేట్ అవుతుంది, పిల్లోడి కస్టడీ, పిల్లోడి లైఫ్, వాడు అబద్ధాలు చెప్పడం సేమ్ అలాగే అబద్ధాలు చెప్పడం మొదలెడితే చైల్డ్ కస్టడీ కూడా కేవలం నేను నా సంతోషానికి బిడ్డను అంత వదిలిపోదామని కాదు, దిస్ ఈజ్ కస్టడీ ఆఫ్ చైల్డ్ కేస్, నా బిడ్డని కాపాడుకోవడానికి, నా వారసుడు వాడు, కేవలం నా డబ్బుకి కాదు మా లెగసీకి వారసుడు వాడు, వాడిని కాపాడుకోవడానికి చైల్డ్ కస్టడీ పెట్టడం జరిగింది. నా డైవర్స్ తర్వాత అయితే పర్వాలేదు, చైల్డ్ కస్టడీ నాకు ముందు ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇవన్నీ కూడా నేను భరిస్తూ ఎన్ని కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, సరే అది ఇలాగా రకరకాల కేసులు మా మీద ఫైల్ చేయడం, తర్వాత నాకు క్లియర్గా ఒక ఇండికేషన్ వచ్చింది, మా ఇంటి మీద పవర్ టీవీ ఛానల్, ఈమె ఫ్రెండ్, ఈమె బాయ్ ఫ్రెండా ఫ్రెండా ఎవరన్నా కానివ్వండి నాకు తెలియదు, నాకు అనవసరం, అన్నయ్య అని పిలుస్తుంది బాయ్ ఫ్రెండ్, ఆ అమ్మాయి నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పాలంటే మీరు నమ్మరండి,
ఇందాక కట్నంది చెప్పాను, ఒకరోజు బెంగళూరు ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే కంగ్రాచులేషన్స్ అన్నారు మూడేళ్ల క్రితం. ఏంటంటే యువర్ వైఫ్ ఇస్ ప్రెగ్నెంట్ అగైన్ అంటే షాక్ అయ్యండి, మేము కలిసి 5-6 ఏళ్ళు అయింది ఎలా ప్రెగ్నెంట్ అవుతుందని. కేవలం లగేజ్ ఎక్కువ తీసుకెళ్ళి, కూడా వీళ్ళ మదర్ ఉంది, అన్నిటికీ వాళ్లే సాక్ష్యం. నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోదు కాబట్టి గమ్మునున్న మాట్లాడేటప్పుడు ఒక్కడొక్కడి గురించి మాట్లాడతాను, తర్వాత లాస్ట్లో మాట్లాడతాను నేను. కేవలం మా ప్రెగ్నెంట్ ఉమెన్ అవమానం చేస్తారా అని గొడవ చేసి ఫ్రీగా లగేజ్ పట్టుకెళ్ళింది ఆమె తక్కువ కాస్ట్లో. చిన్న చితక నోరు తెరిస్తే అబద్ధం. ఇంటి మీద స్టింగ్ ఆపరేషన్, రాత్రి గూండాలను తీసుకొచ్చి స్టింగ్ ఆపరేషన్ చేసావా? పవర్ టీవీ అనే ఛానల్లో ఎందుకు అసలు మీడియా వారు ఎందుకు స్టార్ట్ అయింది? ఫస్ట్ నువ్వు పట్టుబడ్డావు, మీడియాలో పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళింది, బ్లాస్ట్ అయింది మీడియాలో, అయినా నేనేం మాట్లాడలేదే, నీ గురించి ఏం మాట్లాడలేదు, నీతో నాకు సంబంధం లేదని నేను పబ్లిక్ నోటీస్ ఇచ్చాను. నేను ఫైనాన్షియల్ సంబంధం లేదు, నా నోటీసులు కూడా ప్రెస్ దగ్గర ఉన్నాయి, నావన్నీ నా ప్రెస్ దగ్గర ఉన్నాయి, అందరికి ఇచ్చాను నేను, నీకు సంబంధం లేదని ఇచ్చాను నేను, కానీ నేనేం మాట్లాడలేదు. మళ్ళీ కేవలం ఈ 10 కోట్ల బ్లాక్మెయిల్ కోసం అప్పటిదాకా 5 ఏళ్ళు నువ్వు మాట్లాడు. నువ్వు డైవర్స్ ఎప్పుడైతే అప్లై చేశానో అప్పుడు నా మీద, పవిత్ర మీద అటాక్ చేయడానికి పవర్ టీవీ అనేటువంటి ఛానల్ తీసుకుని, నీ పర్సనల్ నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఛానల్ అది, 10 కోట్ల అక్కడికి కావాలనేటువంటి దీంట్లో నా మీద ఇంట్లో పెద్దవాళ్ళు సీనియర్స్ ఉండగా గూండాలు తీసుకొచ్చి 6-7 o'clockకి చీకటి పడిన తర్వాత స్టింగ్ ఆపరేషన్ చేశారు. పవిత్ర మీద స్టింగ్ ఆపరేషన్ చేశారు, కాదా అవునా, ఇది ఫ్యాక్టా, నువ్వే మాట్లాడావు. తర్వాత 2 రోజుల పాటు ప్రోగ్రామ్స్, నా వీడియోలు నా ఆడియోలు వేసుకో, నేను ఎవరితోనైనా మాట్లాడుకుంటాను, ఎవరితోనైనా ఏమైనా చేసుకుంటాను, ఏంటి ఇట్ ఈస్ నాట్ ఫోర్స్డ్, నా ఇష్టం, నువ్వు దూరం వెళ్ళిపోయి నువ్వు ఎవరితోనో ఉన్నావు, నేను ఎవరితోనో ఉంటాను, ఎంతమందితోనో ఉంటాను, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నాను, అవన్నీ నాకు దూరంగా పెడుతున్నాను.